వెల్కమ్ టు లిల్లీ కిచెన్ ఈరోజు మనం చాలా చాలా టేస్టీ టేస్టీ వడియాల పాయసం ఎలా చేయాలో చూసి చేసి నేర్చుకుందాం ఇది చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మన ఇంట్లో సగ్గు బియ్యం సేమియా ఇలాంటివి లేనప్పుడు చక్కగా ఇలాంటి అయితే కంపల్సరీగా ఉంటాయి కదా వీటితోటి మనం సింపుల్గా ఈజీగా క్విక్గా టేస్టీగా వడియాల పాయసం చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఈ ఒడియాలని ఏంటంటే మనం ఒక పది నిమిషాలు అయితే నీళ్ళల్లో నానబెట్టుకో నానబెట్టుకోవాలండి ఇవి తొందరగా నానిపోవాలంటే కొంచెం వేడి నీళ్ళు పోసి కొంచెం లైట్ గోరువెచ్చని నీళ్ళు అయితే తొందరగా నానిపోతాయి అనమాట పది నిమిషాల తర్వాత చల్లనీళ్ళల్లో చూడండి చక్కగా నానిపోయాయి ఇలా నానాలి పది నిమిషాల కంటే ఎక్కువ నానియకూడదు ఇలా నానిపోయిన వాటిని పక్కన పెట్టేసుకొని నీళ్ళు ఉంపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చిన్న బౌల్ పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అవి కొంచెం నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఈ జీడిపప్పు ద్రాక్ష మన దగ్గర ఏ నట్స్ ఉన్నా కూడా అందుబాటులో ఉన్న నట్స్ ఏవైనా మనం వేసుకోవాలనుకున్నవి బాదం పప్పు పప్పు ఏవైనా కూడా చక్కగా వీటిలో నెయ్యిలో చక్కగా ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనకు మంచి స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి పాలు ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను పల్చగా మనకి పాయసం కావాలనుకుంటే రెండు గ్లాసులు పోసుకోవచ్చు అనమాట కొంచెం మనకి కొంచెం చిక్కగా కావాలనుకుంటే వన్ గ్లాస్ చాలు నేను వన్ గ్లాస్తోనే చూపిస్తున్నాను అది మీ ఇష్టం పాలు అనేవి పోసుకోవాలనేది ఇప్పుడు నేను యాలకాయలు దంచి వేసానండి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేస్తే బాగుంటుంది చూడండి ఇవి కొంచెం బాగా తెరలాలన్నమాట పాలు చక్కగా కాగాలి కూడా అంటే ఈ యాలకల్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా పాలల్లోకి వచ్చేసేయాలన్నమాట ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కదా ఇందాక ఒడియాలు అవి అందులో వేసేసేయాలి అంటే పాలు తెలుగుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న ఒడియాలనేవి ఈ పాలల్లో వేసేసేయాలన్నమాట ఇవి కూడా మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటి పోతాయి ఈ పాలల్లో ఉడకాలి ఒక ఫోర్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుంటే ఇట్లా పొంగుతాయి అనమాట పొంగుతాయి కదండి పాలు ఈ పొంగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా మరలా అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకూడదు లేకపోతే అడుగంటిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి చక్కెర అనేది మన ఇష్టం అండి బెల్లమైన వేసుకోవచ్చు చక్కెరని వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు మన స్వీట్నెస్ ఎంతవరకు సరి తినగలమో అంత వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక స్పూన్ వేసాను చూడండి చక్కెర కూడా ఈ పాలల్లో కరిగిపోవాలి ఇప్పుడు మనం ఇందాక నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష ఉంది కదా అది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది అనమాట వడియాల పాయసం చాలా తొందరగా అయిపోతుందండి మీరు ట్రై చేయండి ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఈ రెసిపీ లేదు ఇదే ఫస్ట్ రెసిపీ వడియాల పాయసం అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం లైట్గా ఉప్పు ఉప్పుగా తీ తీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని తర్వాత అంటే చక్కెర ఉడకాలి కాబట్టి ఇలా తెరులుతున్నప్పుడు ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు ఇంకా మనం తీ అంటే దగ్గర పడిపోయిందండి పాయసం అనేది ఇంకా దగ్గర పడిపోతే బాగుండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత అంటే వేడివేడిగా కూడా తినచ్చు కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకొని హ్యాపీగా ఈ స్వీట్ రెసిపీని తినేయచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా తినాలనిపిస్తుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఈ వడియాలనేవి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి ఈ స్నాక్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది చూస్తుంటే మీకు వెంటనే చేసేయాలనిపిస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో వడియాలు ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మీరు ఇంకా అనేక వీడియోల కోసం అనేక స్నాక్స్ కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేయండి